ఈ నెల 8వ తేదీన జరిగే మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి సభ్యుల కృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన రామవరం గ్రామంలో వైఎస్ఆర్సిపి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనపర్తి మండలం జడ్పీటీసీ అభ్యర్థిని సత్తి గీతావరలక్ష్మిని, రామవరం ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న నల్లమిల్లి భాగ్యలక్ష్మి, గొలుగూరి గౌతమిల తరఫున ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ, మార్చి నెలలో జరిగిన మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి ప్రజలు రికార్డు స్థాయి విజయాన్ని అందించారని, మరలా ఇప్పుడు జరగబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మరో చారిత్రాత్మక విజయాన్ని పార్టీ సాధించబోతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుని గెలిచారనడానికి వైఎస్ఆర్సీపీకి ప్రతి ఎన్నికలలో వస్తున్న ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఈ నెల 8వ తారీఖున మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలకి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడం అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులను గెలిపించాలని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు, అలాగే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించిందో అదేవిధంగా ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో 100కి 100 స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పనిని కూడా మేము బలపరుస్తున్నామనే విధంగా ప్రజలు మరొకసారి సంచలనాత్మకమైన తీర్పును ఈ నెల 10వ తారీఖున జరిగే కౌంటింగ్లో వెల్లడించబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చూపిస్తున్న ఆదరాభిమానాలకు ఇప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ఎన్నికల్లో మరో సంచలనాత్మక విజయం కల్పిస్తారని మేమంతా కూడా ఆశిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నాం.